రక్తం రుచికి పులి మరిగినట్టు అక్రమ సంబంధాల రుచికి మరిగాయి కామ మృగాలు సూర్యాపేట జిల్లాలో ఓ ఘోరం జరిగింది కామం క్రైమ్ లోనే కొత్త ట్రెండ్ సృష్టించారు ఎంతలా అంటే మనుషుల బంధాలను అన్ని చాలా సులువుగా తెంచేసుకుంటున్నారు కుటుంబాలను నాశనం చేస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే సమాజం భవిష్యత్తులో ఎంతకంటే దారుణంగా మారబోతుందా అనే భయం చాలా మందిని వెంటాడుతోంది సూర్యాపేటలో జరిగిన ఓ హత్య వెనుక మిస్టరీని ఛేదించారు పోలీసులు అయితే ట్విస్ట్ ఏంటంటే ఒక మిస్టరీని ఛేదిస్తే మరో మిస్టరీ బయటపడింది ఆ రెండింటికి లింక్ మాత్రం ఒకటే అది మీకు తెలిసిందే ఏబి అదే బంధం ఈ సెన్సేషనల్ కేసులో ఓ హత్య కేసు కనుమరుగైంది ఆ తర్వాతే అసలు కథ మొదలైంది కాస్త డీటెయిల్స్ లోకెళితే సూర్యాపేట జిల్లా మోతే మండలం బళ్లతండాకు చెందిన బుక్యా వెంకన్న సూర్యాపేట భాగ్యనగర్ కాలనీలో ఉంటున్నాడు లైఫ్ బెందాస్ గా సాగుతోంది ఇక అదే ప్రాంతంలో రఫీ తన భార్య నజరితో కలిసి ఉంటున్నాడు వెంకన్నకు ఇద్దరు కూతుళ్ళు ఇటు రఫీ నజరీనికు ఓ కొడుకు కూతురు ఉన్నారు వారి వారి జీవితాల్లో ఎలాంటి కష్టాలు లేవు ఎవరి జీవితం వారిది దగ్గర దగ్గర ఇళ్ళు కావడంతో అప్పుడప్పుడు బుక్యా వెంకన్న నజ్రీలు ఎదురు పడుతూ వారు అలా ఎదురయ్యే క్రమంలో ఇద్దరు ఒకరినొకరు చూసుకొని అలా చూపులు కలుపుకొని మిగతా వాటిని కూడా చూసుకున్నారు నజరీన్ కళ్ళలోని వేడిని గ్రహించాడు వెంకన్న ఇటు నజరీని కూడా తన మీద వెంకన్నకు ఉన్న కామాన్ని పసిగట్టి చూపుతో అలా నవ్వేసింది ఇంకేముంది వెంకన్న ప్రొసీడై మాట కలిపాడు తర్వాత తన భార్య లేని సమయంలో ఇంటికి రావాలని కోరగా అక్కడి నుండి వెంకన్న నజరీన్ మధ్య అక్రమందానికి క్లాప్ పడింది ఇంకేముంది నిత్య శోభనం రోజంతా సుఖమయం నజరీన్ భర్త రఫీ ప్రతి పనికి వెళ్లేవాడు పైగా అతనికి మద్యం అలవాటుంది ఇటు వెంకన్న ఆర్థికంగా కూడా నజరికు సాయంగా ఉండేవాడు మొత్తానికి వీరి అక్రమ బంధాన్ని సంసారం చేసేశారు వెంకన్నకు భార్య మీద మోజు తీరిపోయింది పిల్లల్ని గాలి కొదిలేశాడు ఎంతసేపటికి ప్రియురాలతో శారీరక సుఖానికి బానిసయ్యాడు నిమిషం కూడా ప్రియురాలు లేకుండా గడపడం అతని వల్ల కావడం లేదు ఇటు నజరిని కూడా అంతే భర్త నచ్చలేదు కొడుకు కూతురు భవిష్యత్తును పట్టించుకోవడం లేదు ప్రియుడు పక్కలో లేకుంటే తట్టుకోలేకపోయింది ఆమె విరహ వేదనకు దొరకలేదు దానికి ప్రియుడే మార్గం అనుకుంది మరి ఇలా చేస్తుంటే వెంకన్న భార్యకు భర్త తీరుపై అనుమానం కలగదా మరోవైపు నజరీన్ కు భర్త అడ్డుగా ఉన్నాడు వెంకన్నకు ఇంట్లో నుంచి ఒత్తిడి మొదలైంది మరోవైపు నజరీన్ ఏమో మొగుడు లేకుంటే ప్రియుడితోనే గడిపేదానిని అతను చస్తే బాగుండు ఆ ఊహ ఎంత బాగుందో అనుకుంది ప్రతిరోజు దొంగచాటుగా కలుసుకుని తృప్తి లేని శృంగారాన్ని భారంగా భావించారు అప్పుడే ఇద్దరు కలిసి ట్రెండ్ సెట్ చేసే నిర్ణయానికి వచ్చారు నా పెళ్లాని నేను చంపుతానని వెంకన్న అన్నాడు నా మొగుడిని నేనేసేస్తానంది నజరీన్ ఆ తర్వాత ఇద్దరం స్వర్గంలోనే శృంగారం చేసుకోవచ్చు ఈ ఎడబాటులో తడబాటు ఉండదని చెప్పి నజ్రేన్ అప్పుడే వెంకన్న తనలో దాగున్న క్రిమినల్ బ్రెయిన్ బయటకు తీశాడు మనం మర్డర్ చేస్తే బ్లడ్ బయటకు వచ్చినా పర్వాలేదు సాక్ష్యం మాత్రం ఉండకూడదు లకు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ లో కూడా మనం అర్థం పెడితే అన్నాడు అందుకు నజ్రేన్ నీలాంటి లవర్ ఉంటే నాకేం భయం నువ్వు నీ పెళ్లాన్ని ముందు చంపమని ఆదేశించింది దొంగచాటు దాగుడు మూతల గలీ సంబంధం కొనసాగిస్తూనే భార్యను చంపేందుకు ప్లాన్ వేసేసాడు ఇద్దరు పిల్లలున్నారు వారి వయసు ఆరేళ్ల లోపే దీంతో భార్య రమాదేవిని వంట బయటకు తీసుకెళ్లి చంపాలనేది ఈ వెంకన్న వెధవ ఐడియా కానీ చిన్న పిల్లలను వదిలేసి ఎలా అసలే తన భార్యకు పిల్లలంటే ప్రాణాలు వారిని వదిలేసి నిమిషం కూడా ఉండదు చివరకు జూన్ ఎనిమిదో తేదీన రాత్రి సమయంలో బళ్లతండాకు వెళ్లేందుకు ప్లాన్ చేశాడు పగలైతే ఎవరైనా చూస్తారేమోనని చీకట్లో చంపాలనుకున్నాడు పిల్లలనేమో ప్లాన్ చేసి మరీ బంధువుల దగ్గర ఉంచాడు కానీ తన ఇద్దరు ముద్దుల కోతళ్లకు తానే వంట చేసి తిరిపించి వారిని బంధువుల దగ్గర ఉంచింది వెంకన్న భార్య రమాదేవి సరిగ్గా బైక్ మీద సూర్యాపేట నుంచి భార్యని తీసుకుని బయలుదేరు డు చీకటిగా నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో మూత్రం కోసమని బండిని కరెంటు స్తంభం పక్కనాపాడు మూత్రం పోస్తున్నట్లుగా నటించాడు చూపులు మాత్రం చుట్టూ చూస్తూ ఉన్నాడు పాపం అమాయకురాలు రమాదేవేమో ఏమో ఫోన్ చూస్తూ కరెంటు స్తంభం దగ్గర నిలబడింది అంతే ఒక్కసారిగా ఆ యాక్టింగ్ ఆపేసి యాక్షన్ లోకి దిగిపోయాడు ఒక్క ఉదుటిన రెండు చేతులతో మెడా తలను పట్టుకుని రమాదేవిని కరెంటు స్తంభానికి గట్టిగా బాదాడు పాపం బలంగా గాయం కావడంతో నొప్పితో విరవలలాడిపోయింది ప్రాణం పోయే వరకు వెయిట్ చేశాడు వెంకన్న ఆ తర్వాత కమల్ హాసన్ క్రైమ్ సిన్ని క్రియేట్ చేశాడు తనకు తానుగా రాయితో దెబ్బలు తగిలించుకున్నాడు అంటే తనను తాను హింసించుకున్నాడు చేతులు కాళ్ళు తలకు గాయం చేసుకున్నాడు బండిని రాయితో ధ్వంసం చేశాడు ఆ తర్వాత రోడ్డు మీద పడుకుని ఎవరైనా వస్తున్నారేమో అని చోట మొదలు పెట్టాడు ఓ వ్యక్తి బైక్ మీద వెళుతూ వీరిని చూశాడు మొదలు పెట్టాడు పక్కనే వెంకన్న ఫోన్ ఉండడంతో ఆ ఫోన్ తీసుకుని వెంకన్న బంధువులకు ఫోన్ చేశాడు ఆ వ్యక్తి దీంతో వెంకన్న బంధువులు వేగంగా వచ్చి రమాదేవిని అతన్ని హాస్పిటల్ కి తరలించారు అప్పటికే రమాదేవి చనిపోయిందని డాక్టర్లు చెప్పారు ఇక ఆసుపత్రిలో చికిత్స పొంది రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు దేవత లాంటి నా భార్య చనిపోయింది మధ్య మత్తులో నాకు వాహనం ఎదురుగా రావడం కారణంగా దారి కనిపించలేదు వేగంగా వెళ్లి స్తంభానికి చూసి పక్కకు జరిగాను కానీ రమాదేవి ఎగిరి స్తంభాన్ని తాకిందన్నాడు సీన్ ఎవరూ గమనించలేదు మొత్తానికి పర్ఫెక్ట్ గా మటర్ అమలు చేశాడు ప్రియురాల కోసం కట్టుకున్న భార్యను దారుణంగా చంపాడు వెంకన్న బంధువులు అనుమానం వ్యక్తం చేయకపోవడంతో పోలీసులు కూడా నిజమే అనుకున్నారు అలా అంతా సాఫీగా సాగిపోయింది ఎదురింట్లో ఉండే లవర్ కోసం పెళ్లాన్ని చంపి పిల్లలను అనాదన ఇంకేముంది భార్య లేకపోవడంతో ప్రియరాలు ఇంటికి పిలిపించుకొని ఎంజాయ్ చేయడం కామన్ అయిపోయింది జీవితం మూడు పగళ్ళు ఆరు శృంగారాల మాదిరిగా విపరీతమైన పంటగా మారిపోయింది అయితే నజ్రీన్ వెంకన్న మధ్య బంధానికి ఇప్పుడు అడ్డుగా రఫీ ఉన్నాడు నా మొగుడిని కూడా నీకు తెలివైన బ్రెయిన్ తో తొందరగా చంపే మనకు ఏ అడ్డు ఉండొద్దని ఒత్తిడి చేసింది నజరేన్ కానీ తన పెళ్ళాన్ని నేనే చంపాను అది కూడా తెలివిగా నీ మొగుడిని చంపాలంటే కాస్త టీం వర్క్ కావాలని చెప్పాడు ముందు నజరేన్ భర్త రఫీ హత్యకు ప్రీ ప్రొడక్షన్ పకడ్బందీగా చేపట్టాడు స్క్రిప్ట్ అంతా పూర్తయిపోయింది అమాయకుడైన రఫీని చంపేందుకు తన ఫ్రెండ్స్ అయిన సూర్యాపేట జిల్లా మోత మండలం సరికొండకు చెందిన అక్కెనపల్లి శ్రీశైలం నామారం గ్రామానికి చెందిన మధును కూడా సాయి అడిగారు వారు సైతం వెంకన్న తాయిలాలకు ఆశపడి ఓ హత్య కదా చేసి పారాద్ ఎందుకంటే నా పిల్లాన్ని చంపితే దేవుడు కూడా కనిపెట్టలేకపోయాడు రఫీని చంపితే ఎవడో పట్టించుకోవడానికి భరోసా అవ్వడంతో సరేనన్నాడు ఫ్రెండ్ ఇక మరోపక్క నజ్రీనేమో తన భర్త పేడ ఎప్పుడు విరగడవుతుందా అనుకుంటుంది తొందరగా ప్రీడితో జీవితాంతం ఎంజాయ్ చేయాలనేది ఆమె ఆశ ఇక అప్పటికే తన భార్యను చంపి మూడు నెలలైంది అంతా మరిచిపోయారని కొత్తగా స్పాట్ పెట్టడం మొదలు పెట్టాడు అక్టోబర్ తొమ్మిది రాత్రి చంపేద్దామని తన స్నేహితులకు కబురు పంపాడు వెంకన్న ఇటు రఫీని చంపేందుకు కావలసిన వస్తువులన్నీ సిద్ధం పాపం రఫీ తాను దయ్యంతో సంసారం చేస్తున్నానని తెలుసుకోలేకపోయాడు కాయా కష్టం చేసి కుటుంబాన్ని పోషించడమే అతనికి తెలుసు అంతేకాని తెర వెనుక తన భార్య బేకార్ పని చేస్తుందని అస్సలు ఊహించలేదు తన పెళ్ళాం ఎంతో మంచిది బలమని గుర్తించలేక నార్మల్ గానే ఉన్నాడు సమయం అక్టోబర్ తొమ్మిది రాత్రి పదన్నర ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే బయటికి వెళ్లాడు రఫీ అతనికి అదే విషయాన్ని వెంటనే తన చెప్పింది నజ్రీన్ మొగుడు అలా బయటికి వెళ్లగానే వెంకన్న శ్రీశైల మధులు రఫీ ఇంట్లోకి దూరారు పిల్లలను పడుకోబెట్టింది నజరేన్ ఇక రఫీ కోసం వెయిట్ చేయడం మొదలు పెట్టారు డోర్ పెట్టి ఉంచింది నజ్రీన్ సరిగ్గా గంట తర్వాత మద్యం తాగి ఇంటికి వచ్చాడు రఫీ తలుపు కొట్టగానే సగం తలుపు తీసి ప్రేమతో భర్త ఇంట్లోకి ఆహ్వానించింది నజరేన్ కానీ లైట్ మాత్రం ఆపేసే ఉంచింది ఈ కిలాడి రఫీ ఇంట్లోకి రాగానే గడియపెట్టింది అప్పటికే నక్కిన వెంకన్న అతని స్నేహితులు ముగ్గురు కలిసి మెడకు చీరన బిగించి చనిపోయే వరకు గొంతుకు బిగించి ఉంచారు రఫీ పెనుగులాడుతూ ఉన్నాడు ఈ క్రమంలోనే ఒంటిపై గాయాలయ్యాయి చివరకు నలుగురు కలిసి రఫీ ప్రాణం తీశారు ఆ తర్వాత చీరను మెడకు బిగించి సీలింగ్ ఫ్యాన్ కు వేలాడదీసి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు ఇక మరునాడు ఉదయమే నా భర్త చనిపోయాడని ఉరేసుకున్నాడని పర్ఫార్మెన్స్ మొదలుపెట్టింది నజ్రీన్ అయితే వెంకన్న రేంజ్ పర్ఫార్మెన్స్ మాత్రం చేయలేకపోయింది రఫీ సోదరుడు సహా బంధువులంతా ఇంటికి చేరుకుని అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఆయనకి వచ్చిన కష్టమేంటని నస్రీను నిలదీశారు ఆర్థిక కష్టాలుంటే తాము సాయం చేసేవారం కదా ఇంతకు ముందు కూడా చేశాం హాయిగా బ్రతుకుతున్న మా అన్న ఎందుకు చనిపోతాడని రఫీ సోదరుడు సుభాన్ అనుమానించాడు ఇక్కడే నాలుక జారింది నజ్రీన్ నా భర్తకి ఎయిడ్స్ వచ్చిందని చెప్పింది పైగా రఫీ ఒంటిపై గాయాలు అనుమానాలు రేకెత్తించాయి అసలు ఎయిడ్స్ కేసు లేని ఈ సమయంలో మా అన్నకి ఎయిడ్స్ ఎలా వచ్చింది ఉంటే మాకు చెప్పుకుంటాడు కదా అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు సుభాన్ రంగంలోకి దిగిన పోలీసులు నజ్రీన్ చెప్పే మాటల్లో పొంతల లేదని అవగాహనకొచ్చారు రఫీ హత్య వెనుక భార్య ఉందని ఆమె మాటలను బట్టి వారికి అర్థమైంది అంతేకాదు రఫీ మెడపై నల్లటి చారలు కూడా వారి అనుమానాన్ని పెంచాయి నజ్రీన్ ఫోన్ తీసుకుని కాల్ డేటా పరిశీలించగా మన కమల్ హాసన్ పేరు On the వెంటనే వెంకన్నను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో రఫీ హత్యపై విచారణ చేశారు కానీ ఆ క్రమంలోనే బయటపెట్టింది పోలీసులకు భయపడ్డ ఆమె వెంకన్న తన భార్యను చంపిన విషయం కూడా చెప్పేసింది దీంతో ఆ కేసు ఆధారాలను కూడా సేకరించిన పోలీసులు హత్యకు సేకరించిన ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు ఒక హత్య విచారణ చేస్తే మరో హత్య బయటపడింది ఈ కేసును చాకచక్యంగా ఛేదించారు సూర్యాపేట ఎస్ఐ రాజశేఖర్ ఈ పోలీస్ టీం ని ఎస్పీ రాహుల్ హెగ్దే అభినందించారు మరి వెంకన్న లకు ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉంది అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి